हाय अंडी इवाल्टि मन वीडियो गुलाब जाम चेद्दामु दानिकी कावाल्सिन पदार्थालु गुलाब जाम पैकेट अंडी स्वस्तिक गुलाब जाम तीसुकुन्नानु पैकेट तीसुकुन्नानंडि नेनु इप्पुडु ఒక గిన్నెలో వేసాను ఇది కలుపుకోవడానికి ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ తీసుకున్నాను అందాక ఇది ఇప్పుడు కలుపుకుందాం ఇలా కలుపుకోవాలండి సరిపడకపోతే కొంచెం వాటర్ వేసి కలిపేసుకొని లాస్ట్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువసేపు మాత్రం కలపకండి ఎక్కువసేపు కలిపితే మళ్ళా ఇది క్రాక్లు వచ్చే ఇది ఉంటుంది అందుకని తక్కువ సమయంలోనే కలుపుకోవాలి గోధుమ పిండిలాగా చపాతీ పిండిలాగా ఎక్కువసేపు కలపొద్దండి ఇలా అన్నప్పుడు ఇలా ఉండాలి లోపల ఇలా బబుల్స్ లాగా వస్తే మనం పాకంలో వేసినప్పుడు ఆ పాకం మంచిగా పీర్చుకుంటది మంచిగా ఉంటది ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము పాకం పట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుందాము కొంచెం వెడల్పాటి కళాయి తీసుకునేసి స్టవ్ అంటించుకొని ఏ గిన్నెతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే గిన్నెతోటి ఎంత బట్టకైతే తీసుకున్నామో అంత రెండు కప్పులు చక్కెర తీసుకుందాము రెండు కప్పులు నీళ్ళు ఈ పాకము దడి అయిన తర్వాత ఇలాచి వేసేద్దాం చూసారా ఎలా ఉడికినట్టు అవుతుందో ఇలా ఉడికేసి బాగా ఇట్లా మామూలుగా వచ్చేస్తుందండి అప్పటి వరకు మనము పాకాన్ని తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఈ టిప్స్ వాడుకోండి ఇలా చేతితోటి ఇలా అనడం అంటే మీకు కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఇలా ఉడికినట్టుగా వచ్చేసి ఇలా బబుల్స్ లాగా వచ్చేస్తుంది తర్వాత మళ్ళా ఆగిపోతుంది అదంతా అప్పుడు పాకం వచ్చినట్టు చూడండి ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేసినప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టు ఉంటుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని అది కొంచెం గట్టిగా కాకుండా ఉండాలని డౌట్ వస్తే కదా కొంచెం నిమ్మరసం ఒక్క డ్రాప్స్ నిమ్మరసం వేసేసుకునేసి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము గులాబ్ జామ్కి రెడీ చేసేద్దాము ఇప్పుడు పిండి ఉండలు చేసుకుందామండి పాకం రెడీ అయింది కదా ఇది పిండిలా ఉంది కదా కొంచెం కొంచెం తీసుకొని కొంచెం ఆయిల్ అద్దుకొని ఫస్ట్ కొంచెం అలా ప్రెస్ చేసి లైట్గా అనాలండి గట్టిగా అనకూడదు ఇలా వచ్చేస్తుంది అన్నీ ఇలాగే చేసుకుందాము ఇలాగే అన్నీ ఉండలు చేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ పోసి పెట్టేసుకున్నానండి అది వేడైన తర్వాత ఇవి వేపేసుకున్నాము వేడెక్కిందండి ఇప్పుడు గులాబ్ జామ్ ఉండలు వేసేద్దాము సిమ్లోనే వేపుకోవాలండి లేదంటే లోపల ఉడకదు ఇలా అంటే అన్నీ ఒకే కలర్ వచ్చేస్తాయండి ఎప్పుడు కూడా గంటని ఇలా తిరగ తిప్పేసి ఇలా ఇలాగనండి అన్నీ ఒకే కలర్లో వచ్చేస్తాయి మనం ఒక్కొక్కటిగా ఇలా ఇలా తిప్పేయాలంటే కష్టము ఇగో మంచి కలర్ వచ్చేసేయండి చూడండి అన్నీ ఒక్కటి కూడా క్రాకులు లేకుండా చక్కగా వచ్చాయి గులాబ్ జామ్లు స్టవ్ బంద్ చేసుకొని
रेडी सर्विंग बाउल गुलाबजाम रेडी अं सर्विंग बाउल बादाम पप्पु पैन चल्लेसुकुन्नानु ना చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి బాగా వస్తుంది।